ప్రియులారా, ఏదైనా దేవుడు ముందు చేయాలి. ఒక మొక్క ఉంది కాబట్టి మొక్క మీద పరిశీలన, మొక్క లేకపోతే పరిశీలన చేయలేరు. ఆకాశం ఉంది కనుక ఆకాశంలో పరిశీలన, నక్షత్రాలు ఉన్నాయి కనుక నక్షత్రాలలో పరిశీలన, సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యుడి మీద పరిశోధన, సోలార్ సిస్టమ్స్, ఇలా దేవుడు చేసినటువంటి సృష్టిని బట్టి పరిశీలన ప్రారంభించాడు. ఏదైనా దేవుడు చేయకపోతే మానవుడు పరిశీలించడానికి అవకాశము ఉండదు. అలా దేవుడు కొంతమందికి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. పూర్వకాలంలో పూర్వీకులకు వాగ్దానం చేశాడు దేవుడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారికి దేవుడు ఒక చక్కని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేస్తున్న సమయానికి అబ్రహాము గారికి 99 ఏండ్లు, క్షమించండి 84 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు? 84 ఏండ్లు. అబ్రహాం గారికి 84 ఏండ్లు అయితే సారమ్మకి ఎన్ని ఏండ్లు అయి ఉంటుంది? ఏమండి, ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలు చిన్నదై ఉంటుంది. ఊహించుకుందాం, అంటే మగవాడుకి 21 ఉంటే ఆడబిడ్డకి 19 సంవత్సరాలు ఉంటుంది కదా, రైట్. అంటే 84 ఏండ్లు అనేసరికి, ఉదాహరణకి శారమ్మ గారికి 80 ఏండ్లు అనుకుందాం. ఈ 80 ఏండ్ల సమయానికి స్త్రీ ధర్మము నిలిచిపోతుంది. అబ్రహాము గారు కూడా బహు వృద్ధాప్యంలోనికి వచ్చేస్తాడు, వృద్ధాప్యంలోకి వచ్చేస్తాడు. స్త్రీ ధర్మం నిలిచిపోవడానికి టైం ఎంతంటే సుమారు 35వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరంలోపుకి స్త్రీ ధర్మం అనేది నిలిచిపోతుంది. అదే నెలసరి అంటారు కదా, అది నిలిచిపోతుంది. అంటే ఇక పిల్లలు పుట్టరు, ఇక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క అండాలు విడుదల కానప్పుడు, ఇక ఆ ఎగ్ ఎప్పుడైతే విడుదల కాదో ఇక బిడ్డను కనే అవకాశం ఇక ఉండదు. ఇప్పుడు దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేస్తాడు. ఏ టైంలో అంటే 84 ఏట వాగ్దానం చేస్తాడు. ఏమని? ఖచ్చితంగా నీ భార్య గర్భవతి అవుతుంది, నీ భార్య ఖచ్చితంగా గర్భవతి అవుతుంది, ఒక కుమారుణ్ణి కంటది అని చెప్తాడు. ఆ పదాన్ని చూద్దాం చూడండి. ఆది కాండము 18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయము తీశారా, 18 ఆదికాండము 18వ అధ్యాయము పదకొండవ వచనం నుంచి చూద్దాం. అబ్రహామును షారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అబ్రహామును షారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాడట. వాగ్దానం చేసింది మాత్రం 84వ ఏట, కానీ 99వ ఏటకు వచ్చేసరిక, ఈ ఏటకు వచ్చేసరికి ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయను గనుక, శారా నేను బలం ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అనులో తనలో తాను నవ్వుకొని. ఎందుకు నవ్వుకుంది, ఎందుకు నవ్వుకుంది? 10వ వచనంలో చూడండి. అందుకైనా మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాయి ఒక కుమారుడు
కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారముదను వినుచుండెను. శారా బిడ్డను ఖచ్చితంగా కంటది అనేసరికి శారమ్మ నవ్వుకుంటుందంట. ఇదేంటి ఇవెంత, నా భర్త ఏమో వృద్ధుడు, నేనేమో స్త్రీధర్మం నిలిచిపోయినటువంటి ఒక వృద్ధురాలను, మాకు పిల్లలు పుట్టడం ఏంటి, మాకు పిల్లలు పుట్టడం ఏంటి అని శారమ్మ అయితే నవ్వుతుంది, కానీ అబ్రహాం మాత్రం నమ్మాడు. అప్పుడు 13వ వచనం, అతడు యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించుదునా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానో ఉన్నదా, ఉందా, ఉందా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఐవిఎఫ్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, ఐసిఎస్ఐ కావచ్చు, ఈరోజు ఈ ప్రయోగాలు చేసి పిల్లలను పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికంటే గాడ్ ఫాదర్ అయినటువంటి దేవుడు ఆదిలో శారమ్మ గర్భాన్ని తెరవడం ఒక అద్భుతం తెలుసా. శారమ్మ గర్భాన్ని తెరవడం ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము తీశారా, 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించేదినని వ్రాయబడి ఉన్నది, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. నిరీక్షణకేం లేవు, ఆధారాలు లేవు. అంటే శారమ్మ గారు అబ్రహాము గారికి ముందటి తరం వారు ఎవరైనా వృద్ధ దంపతులు బిడ్డలను కన్నారా? నోవాహు గారు ఏమైనా వృద్ధాప్యలో బిడ్డలు కన్నారా? హానోకు గారు ఏమైనా వృద్ధాప్యలో బిడ్డలు కన్నారా? కయీను ఏమైనా కన్నాడా? షేము, హాము, యాపేతురు ఏమైనా కన్నారా? ఇదిగో పూర్వపు మనుషులు వృద్ధాప్యంలో 100 ఏట బిడ్డలు కన్నారా అనడానికి ఆధారాలు లేవు. స్త్రీధర్మం నిలిచిపోయిన తర్వాత బిడ్డలు పుడతారన్న ఆధారం లేదు. ఆ టైంలో మొట్టమొదటిసారిగా దేవుడు శారమ్మకి అబ్రహాము గారికి వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని అంటున్న నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. నిరీక్షణకు ఆధారం అంటే మనం ఎదురు చూడడానికి ఆధారాలు లేవు, నమ్మటానికి ఆధారం లేవు. ఏం లేవు? నమ్మటానికి ఆధారం లేదు, సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు తెలుసా. ఆ టైంలో నమ్మాడట. ఇది వివరిస్తే చాలా మతిపోతుందండి. మనకి యేసుక్రీస్తు నమ్మడానికి ఆధారం ఉందా లేదా చెప్పండి. ఉందా? ఏముంది, ఏముంది? ఆయన మరణించాడు,
సమాధి చేయబడ్డాడు. మూడో రోజున తిరిగి లేచాడు. అంటే మీరు మరణించిన తర్వాత తిరిగి లేస్తారు అని మనం చెప్పినప్పుడు, మనకంటే ముందు ఒక ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, గనక మనం నమ్మడానికి ఒక ఆధారం ఉంది. యేసు ప్రభువుని నమ్మడానికి ఒక ఆధారం ఉంది. మనకంటే ముందటి తరవారు క్రీస్తుకు పూర్వం వాళ్ళు కూడా అదిగో ఒక ఆయన వస్తాడు, వచ్చి ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడని వాళ్ళు నమ్మకంతో ఎదురు చూశారు. అలాగే మనకు కూడా ఒక ఆధారం యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఉంది. కానీ అబ్రహాము గారికి ఆధారం లేదు. అర్థమవుతుందా? అబ్రహాం గారికి ఏం లేదు, ఆధారం లేదు. ఆధారం లేని సమయంలో అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మాడు, దేవుని నమ్మాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాడు. ఆయన సర్వాన్ని చేయగలడన్న సంపూర్ణమైన నమ్మకం అబ్రహాముకు ఉంది. దాన్ని బట్టి కంటిన్యూషన్ చేస్తున్నారు చూడండి పౌలు గారు. 18వ వచనం, నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే. వయసు ఎంత అప్పటికి అబ్రహాం గారికి? అబ్రహాం గారి వయసు ఎంత? రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే. 100 సంవత్సరాల వయసు అంట అబ్రహాముకి. 100 సంవత్సరాల వయసులో రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృత్యుత్యూలమైనట్లు శారా గర్భము మృత్యుత్యూలమైనట్టు ఆలోచించెను గాని. చాలా అద్భుతమైన మాట. ఇద్దరు శరీరాలు కూడా బిడ్డను ప్రసవించటానికి అబ్రహాము గారిలో నుంచి విడుదల కావలసిన జీవకణాలు చచ్చిపోయినాయి. శారమ్మలో విడుదల కావలసినటువంటి ఆ యొక్క అండాలు చచ్చిపోయినాయి. ఈ రెండు చచ్చిపోయినాయి, మృత్యుతూల్యం అయిపోయినాయి. ఈ మృత్యుతూల్యం అయిపోయిన ఇలా మృత్యుతూల్యం అయిపోయిన పురుషుడు చేయవలసిన పని మాత్రం పురుషుడు చేయాలి. దేవుడు వాగ్దానం చేశాడంటే మానవుడుగా నేను చేయవలసిన పని నేను చెయ్యాలి. మా ఇద్దరు దాంపత్య జీవితంలో ఇరువురు యొక్క శరీరాలు ఏకమైన తర్వాత, ఈ శరీరాలు రెండు ఏకమైన తర్వాత తన ప్రియులు నిద్రపోతుండగా యెహోవా ఆయనకి ఇచ్చును అనేటువంటి నమ్మకం కలిగి తన భార్యతో దాంపత్య జీవితంలో పాల్గొన్నాడు. మనకు తెలుసు పేతురుగారు రాత్రి అంతా వలేస్తాడు. వలేసిన తర్వాత ఒక చేప అయినా దొరకకపోతే యేసు మాటను బట్టి ఏం చేస్తారో వలేస్తాడు. వలేస్తే ఏమవుతుంది? విస్తారమైన చేపలు దొరుకుతాయి. ప్రభువా రాత్రంతా వలేసాం ప్రభువా, కానీ ఒక చేప కూడా దొరకలేదు ప్రభువా అన్నప్పుడు నా మాట నమ్మి నువ్వు వలే. అబ్రహాం గారికి ఒక విశ్వాసం కూడా అంతే. యవ్వన ప్రాయము నుండి ఎన్నోసార్లు దాంపత్య జీవితంలో మేము పాల్గొన్నాం, బిడ్డల కొరకు మేము ఆశపడ్డాం. ఎన్నోసార్లు మేము దాంపత్య జీవితంలో మేము పాల్గొన్నా సరే మాకు మాత్రం బిడ్డ మాత్రం పుట్టలేదు, మాకు మాత్రం బిడ్డ మాత్రం ప్రసాదించలేదు తండ్రి. అంటే దేవుడు అన్నాడు, నా మాట నమ్మి ఒక్కసారి ప్రయత్నించి, ఒక్కసారి ప్రయత్నించి నా మాట నమ్ము, నమ్మి ఒక్కసారి నీ భార్య దగ్గర ప్రయత్నం చేయి. ఇలా చెయ్యమన్న తర్వాత చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు అక్కడ.
పంతొమ్మిది వచ్చును. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రామారామి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరం మృత్యుతుల్యమైనట్లును సారా గర్భము మృత్యుతుల్యమైనట్లు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన వాడని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏమండి? విశ్వాసము వలన బలము పొందెను అంటే వృద్ధాప్యులోకి వచ్చినటువంటి అబ్రహాము గారు దైవ కార్యాన్ని చేయడానికి దేవుని యొక్క మాట నిలబెట్టడానికి ప్రియులరా ఎప్పుడైతే ఒక మనిషిగా సాహసించాడో వెంటనే ఆమె గర్భము తెరవబడెను. ఆదికాండము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము తీశారా 1వ వచనం యెహోవా తాను చేసిన ప్రకారము సారాను దర్శించెను. సారాను దర్శించెను నా తల్లి గర్భమందు నన్ను నిర్మాణం చేసిన వాడు నీవే అన్నాడు దావీదు భక్తుడు. అవునా? తల్లి గర్భంలో నిర్మాణం చేసేది ఎవరో? దేవుడు. దేవుడేనా? తల్లి పవిత్రమైనటువంటి ఆ కడుపులోకి దేవుని యొక్క హస్తాలు అక్కడికి వెళ్ళి మానవ శరీరాన్ని నిర్మాణం చేయడానికి దేవుడు తల్లి గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము చేయవలసిన పని అబ్రహాము చేసేసిన తర్వాత ఇప్పుడు నిర్మాణం చేయవలసింది ఎవరిలో? ఎవరిలో చెప్పాలి? సారమ్మలోనే నిర్మాణం చేయాలా? ఇప్పుడు సారమ్మను దర్శించి సారమ్మను ఎందుకు దర్శించాడంటే ఇప్పుడు అవయవ నిర్మాణం చేయాలంటే సారమ్మ దర్శించాలి. అర్థమవుతుందా? సారమ్మను దర్శించాడు. దర్శించిన తర్వాత ఆ ప్రకారం సారమ్మను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున సారాను గూర్చి చేశాను. ఏమండి, మీకు ఒక రకంగా ఉండొచ్చేమో కానీ దేవుని మహాజ్ఞానం పవిత్రమైన ఆలోచనలతో ఆలోచించండి. పవిత్రమైన ఆలోచనతో ఆలోచించండి. శాస్త్రం పురోగభివృద్ధి చెందిన తర్వాత IUI అనే ఒక సూత్రాన్ని కనుగొన్నారు. IUI అని ఒక సూత్రాన్ని కనుగొన్న తర్వాత పురుషునిలో ఉన్నటువంటి శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంజెక్షన్లో తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారో దాన్ని ఇంజెక్షన్లో తీస్తారు. తీసిన తర్వాత స్త్రీలోని అండాలు విడుదలవుతాయి, అంటే చాలా విడుదలవుతాయి. చాలా విడుదలైన దాంట్లో శాస్త్రం ఎంత పురోగభివృద్ధి చెందింది అంటే విడుదలైన దాంట్లో బెస్ట్ అండాన్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతిని IUI అన్నారు. దాన్ని ఏమన్నారా? బెస్ట్ ఖచ్చితంగా గర్భం దాలుస్తుంది, ఖచ్చితంగా అండంలోకి ప్రవేశపెడితే, ఖచ్చితంగా ఎగ్లోకి ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆమె బిడ్డను కంటదని శాస్త్రం కొన్ని వేల అండాలలో నుంచి ఒక అండాన్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతినే IUI అన్నారు. దాన్ని నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది తెలుసా ఈ పదాలు వింటున్నప్పుడు. సారమ్మను దర్శించిన దేవుడు సారమ్మలో ఉన్నటువంటి అండాలను సెలెక్ట్ చేశాడు. చూసారా? చూడండి, పదం చూడండి ఒకసారి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారమ్మను దర్శించెను. అంటే లేడీని కూడా ఏం చేస్తున్నాడు? టెస్ట్ చేస్తున్నాడు. ఈమె లోపల ఉన్న శరీరంలో ఉన్నటువంటి యొక్క అండాలను సెలెక్ట్ చేస్తున్నాడు. చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఎట్లనగా దేవుడు అబ్రహాము చెప్పిన దేవుడు
తానిచ్చిన మాట చెప్పున షారాను గూర్చి చేశాను. అంటే సెలెక్ట్ చేశాడా అన్నాన్ని? చేశాడా? చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున షారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైన తన కుమారునికి ఇసాకు అను పేరు పెట్టెను. ఇసాకు. దేవుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అతని తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, అతని తండ్రిలో ఉన్న జీవకణాలు మృత్యుతుల్యమైపోయినప్పుడు, ఆ మృత్యుతుల్యమైపోయినటువంటి ఆ యొక్క మృత్యుతుల్యములో నుంచి స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి ఆమె అతని యొక్క తల్లి మృత్యుతుల్యమైపోయినప్పుడు ఆ మృతులలో నుంచి వచ్చిన వాడే ఇసాకు. ద గ్రేటెస్ట్ బర్త్ ఇన్ ఐజాక్. చాలా అద్భుతమైనటువంటి భర్త అయింది. నిజంగా రాత్ర ఐవీఎఫ్ కోసం, ఐయుయు కోసం, ఐసీయుస్ కోసం, వీటి కోసం అన్వేషిస్తున్నప్పుడు నాకు దేవుడు నిజంగా కళ్ళ ముందు కనబడినట్లు కనిపించిందండి. తెలుసా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నారు, కానీ ఇది ఎప్పుడో ఉంది, ఇది ఏనాడో ఉంది. శాస్త్రీయంగా, శాస్త్రబద్ధంగా ఎవరు వేలెత్తి చూపించకుండా సిగ్గుపడలేకర్లేని పనివాణిగా బైబుల్లో సైన్స్ అనేది ఎంత చక్కగా వివరించాడు చూడండి. బైబిల్లో ఐవీఎఫ్ కోసం తెలుసు మనకి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, సంతాన సౌఫల్య కేంద్రాల దగ్గరికి వెళితే ఈ సంతాన సౌఫల్య కేంద్ర వాళ్ళు పురుషుణ్ణి టెస్ట్ చేస్తారు, స్త్రీని టెస్ట్ చేస్తారు, స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా టెస్ట్ చేసి ఏం చేస్తారంటే ఒకవేళ భర్తలో ఉన్న కణాలు సరిగ్గా లేకపోతే వాటిని అభివృద్ధి పరుస్తారు, లేదు పనికి రాదు అనేసరికి మరొక పురుషుని దగ్గరికి వెళ్తారు, వెళ్ళి అతనిలో ఉన్నటువంటి కణాలను తీస్తారు, తీసి తల్లిలోకి ప్రవేశపెడతారు. అంటే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే ఫిజికల్గా వాళ్ళ శారీరకంగా ఏకం కాకుండా, ఫిజికల్గా వాళ్ళు శారీరకంగా ఒకటి కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా, ఐయుయు పద్ధతి ద్వారా, ఐసీయుసి పద్ధతి ద్వారా ఈరోజు పిల్లలను పుట్టిస్తున్నారు. అర్థమవుతుందా? సైన్స్ టెక్నాలజీ ఇది.